అందరికీ నమస్కారం. మిత్రులారా, అన్నం, మనం అన్నం తింటాం రెగ్యులర్గా. రోజుకు 3 సార్లు కూడా అన్నం తినేవాళ్ళు ఉన్నారు, రోజుకు 1-2 సార్లు తినేవాళ్ళు ఉన్నారు కదా. తింటున్నాం, అన్నాన్ని ఎలా తయారు చేస్తాం? కుక్కర్లో పెడతాం. చాలా వరకు కుక్కర్లోనే వాడుతున్నాం. కుక్కర్లో వద్దు, ఈసారి వండుకుందాం. దాన్ని మామూలుగా గిన్నెలో పెట్టి వండుకుందాం. ఎందుకంటే ఆ న్యూట్రిషన్లు దాని గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు నాకు ఆ గంజి కావాలి, మెయిన్ గంజి కావాలి. ఎందుకంటే ఆ వండిన అన్నంలో కన్నా కూడా గంజిలోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయి. అందుకని గంజితో కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీ హెయిర్ కూడా గంజి అప్లై చేయడం వల్ల హెల్దీగా తయారవుతుంది. గంజి లోపలికి తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ బాడీకి పడతాయి. బి కాంప్లెక్స్ ముఖ్యంగా. అది ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే మన హెయిర్కి, హెయిర్ ఫాలికల్స్కి, హెయిర్ కానీ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, కుదుళ్ళు గట్టిగా తయారవుతాయి, అలాగే హెయిర్ కలర్ కూడా బాగుంటుంది, హెయిర్ ఫాల్ ఆగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు ఆ గంజిని ఎందుకు మనం బాగొట్టుకోవడం? గంజి తీసుకుంటే దానివల్ల అంబలి లెక్క తీసుకుంటే ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గంజిని నేను చెప్పినట్టుగానే అప్లై చేస్తే సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది, రెండింటికి పనిచేస్తుంది అది. కాబట్టి ఈ గంజిని మనం వాడుకోగలిగితే రిజల్ట్స్ బాగున్నాయి. దాన్ని ఎలా అప్లై చేయాలని చెప్తా. గంజి మనము అన్నం వండేసిన తర్వాత గంజిని తీసుకొని సాధ్యమైనంతవరకు మేమేం చెప్తామంటే ఈ బియ్యం అనేది పాలిష్డ్ రైస్ వద్దు అంటాం. అన్పాలిష్డ్ రైస్ కొంతవరకు బెటర్, ఆర్గానిక్ రైస్ అంటాం. సరే, దాన్ని వదిలేసేయండి. ఇంకా పెస్టిసైడ్స్ వేసారా ఏ లేదో మనం కనిపెట్టే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అందుకని అన్నాన్ని కాస్త బెటర్ ఉన్న దాంట్లో కొంత బెటర్ ప్రశస్తమైనటువంటి రైస్ తీసుకొని దాన్ని గంజి తయారు చేసి గంజిని వంచి పెట్టేసుకోండి. గంజిని వంచి ఒక హాఫ్ కప్పు గంజి తీసుకోవాలి. దీంట్లో 1 స్పూను కోకోనట్ ఆయిల్ వేయండి, కలపండి దాంట్లో. కోకోనట్ ఆయిల్ లేదు అంటే క్యాస్టర్ ఆయిల్, ఆముదం ఇంకా చిక్కగా ఉంటుంది, ఆముదం కూడా వేసి కలపచ్చు. కలిపేసి దాన్ని ఒక 2-3 అవర్స్ అలా ఉంచేసేయండి, సైడ్ పెట్టేసేయండి. ఎందుకంటే ఇదేమో వాటరు, ఇదేమో ఆయిలు, అది దాంట్లోకి సింక్ కావడానికి టైం పడుతుంది కొంచెం. దీనికి ఇంకా అడిషనల్గా మీకు ఏదన్నా ఎరమాయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎరమాయిల్ అంటే స్మెల్ రావడానికి, ఈ టీ ట్రీ కానీ, రోజ్ ఆయిల్ కానీ, జాస్మిన్ ఆయిల్ కానీ, ఇటువంటి ఏదైనా అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. దాన్ని మళ్ళీ వెళ్ళి దానికి చిన్న బాటిల్ అండి, చాలా కాస్ట్లీ ఉంటుంది, 2,000-3,000 ఉంటాయి. అంత అవసరం లేదు మనకు. గంజి అన్నం వండుకున్నాం, చేసేసుకున్నాము, ప్లస్ కొబ్బరి నూనె, ఆముదం ఏదో ఒకటి దొరుకుతుంది. ఇది కూడా కొబ్బరి నూనె కూడా గానుగు దగ్గర పట్టించింది, ఈ పారాషూట్ ఇది కాదు, కంపెనీలు కాదు దాంట్లో, ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి. అలా కాకుండా గిర్ని గానుగు దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసినటువంటి కొబ్బరిని గిన్నె చేసి ఆడిస్తారు, ఆ కొబ్బరి నూనె కానీ, లేకపోతే అక్కడ ఆముదం కూడా దొరుకుతుంది, ఆముదం గింజలు వేసేసి పట్టించింది. ఇవి బెస్ట్, మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే వీటిని వాడాలి. సో దీన్ని కలిపేసి దీన్ని 1-3 అవర్స్ ఉంచేసి మీరు నైట్ పడుకోబోయే ముందు వాడాలి. దీన్ని డే టైంలో అక్కర్లేదు, నైట్ పడుకోబోయే ముందు దీన్ని మొత్తం కుదుళ్ళ దగ్గర నుంచి మొత్తం పాయ ఒక్కొక్క పాయ తీసుకొని మెల్లగా కుదులకు అప్లై చేస్తూ మొత్తం జుట్టుకంతా పోయండి, మొత్తం జుట్టుకంతా పోయొచ్చు. దీన్ని అలాగ టోటల్ అది అయిపోయేంతవరకు పూసేయండి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఉంటుంది, ఎక్కడ అతుక్కోదు, ముద్ద ముద్ద కాదు కూడా, మీకు ఈజీగా ఉంటుంది. పాయల పాయలు మీకు ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలా వరకు డ్రై అయినట్టు ఉంటుంది. తర్వాత పడుకోండి ఓవర్ నైట్, నైట్ అలాగే పడుకోవచ్చు. దీంట్లో ఇనోసిటాల్ అని చెప్పి ఉంటుంది, అదేంటంటే మన బాడీలో హెయిర్ గ్రోత్ని బాగా పెంచుతుంది, ప్లస్ ఎలాస్టిసిటీని బాగా పెంచుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. కుదుళ్ళు పగిలిపోవడం కానీ, లేదా ఈ జుట్టు చివర చిట్లినట్టు కావడం కానీ, రెడ్గా అయిపోవడం, తెల్లగా కావడం, ఇటువంటి వాటిని కాకుండా చూస్తుంది ఒకటి. ప్లస్ మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, కోకోనట్ ఆయిల్ అనేది న్యాచురల్ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ దానికి బాగా ఉంటాయి. దీంతో మిక్స్ చేస్తున్నాం ఈ గంజిలో ఉండేటువంటి బి కాంప్లెక్స్
వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నా అక్కడ ఉన్నటువంటి కుదుళ్ళు గట్టిగా కాడానికి కూడా పనిచేస్తాయి. దీన్ని అలాగే ఉంచేసి పొద్దున్న లేచి మనం గోరువెచ్చని నీళ్ళు కానీ చన్నీళ్ళతో కానీ మనం స్నానం చేయొచ్చు. స్నానం చేసి కడిగేసేయండి. నైట్ అంతా కూడా ఆ హీలింగ్ ప్రాపర్టీస్, హీలింగ్ ప్రొసీజర్ జరుగుతూనే ఉంటుంది. దీన్ని వారానికి 2 సార్లు చేయండి మనం, అంతకన్నా ఎక్కువ అవుతుంది. రోజు ఉంది కదా అతి సర్వత్ర వచ్చే మనం సంజీవిని చేసే ప్రకృతి, సంజీవిని ప్రకృతాశ్రమం చేసే వీడియోస్ అన్నింటిలో మనం చెప్తున్నాం అతి ఎప్పుడు మంచిది కాదు. ఇది పనిచేస్తుంది కదని చెప్పి రోజు నేను వాడతానంటే తేడాలు వస్తాయి. వారానికి 2 సార్లు మాత్రమే వాడాలి. ఎందుకంటే బాడీకి ఏది హ్యాబిచ్యుయేట్ కావద్దు, అలవాటు కావద్దు, అలవాటు పడితే రెస్పాన్స్ ఉండదు. అందుకని వారానికి 2 సార్లు మాత్రమే అప్లై చేయండి. దీన్ని అప్లై చేస్తూ దీంతోపాటు కాస్త హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ ఇటువంటి తీసుకుంటూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. నైట్ అంతా కూడా దాంట్లో ఉండేటువంటి విటమిన్స్ బట్టి అబ్జార్ప్షన్ కెపాసిటీ బాడీకి పెరుగుతూనే ఉంటుంది, హీలింగ్ రిపేర్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఈ ఆయిల్ అది పెట్టుకున్నప్పుడు కొంచెం ఆ దిండు అవన్నీ కూడా ఖరాబ్ అవుతాయంటే కాస్త దాన్ని చుట్టేసి కాస్త కవర్ ఏదైనా సరే, షవర్ క్యాప్ లాంటిది ఏదో లేదా ప్లాస్టిక్ కాగితం లాంటిది ఏదైనా చుట్టేసుకుంటే మీ దిండ్లు కూడా ఖరాబ్ కావు, మళ్ళీ దాన్ని ఉతుకునే పని లేకుండా ఉంటుంది. ఇలాగని చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. లేదా ఒక పాత బట్ట వేసేసేయండి అండి దిండి మీద, అది ఖరాబ్ అయితే ఖరాబ్ అయిపోతుందని చెప్పి వదిలేయచ్చు, పడేయచ్చు దాన్ని. ఇటువంటిది కానీ చేయగలిగితే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెల్దీ హెయిర్ ఉంటారు. మెరిసి మెరిసి అని చెప్పేది వస్తుంది చూసారా అడ్వర్టైజ్మెంట్, ఆ టైప్లో మీరు కూడా ఇచ్చేయచ్చు. ఇంట్లో చేసుకున్నాం నేను చూడండి, ఒక పైసా ఖర్చు లేదు. మనం రెగ్యులర్ చేసేది ఏముందండి, ఎక్స్ట్రా ఖర్చు ఏం లేదు కదా. ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన లేదు, దాంట్లో ఏముంటుందని భయం అక్కర్లేదు, దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయో తెలియదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం అంతకన్నా లేదు. మనం తినేదే అప్లై చేస్తున్నాం, దానివల్ల వచ్చేటువంటి నష్టం అయితే లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా వాడండి. ఇలాగే వాడేసి మంచి ఫోటో తీసి చూపించేసేయండి, మాకు పోస్ట్ చేసేసేయండి, వాడేది బాగుంది కదా అని మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయొచ్చో తెలుసుకోవచ్చు. పొద్దున 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మీరు రావచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.